హాయ్ ఫ్రెండ్స్, మనకి సిజేరియన్ జరిగేటప్పుడు డాక్టర్స్ ఎందుకు కబుర్లు చెప్తూ మనల్ని మాట్లాడిస్తూనే ఉంటారు అన్నది ఈ వీడియోలో చూద్దామండి. మనము సిజేరియన్కి వెళ్ళామో లేదో అప్పటి నుంచి కూడా అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా మనకి సర్జరీ అయ్యేంతవరకు మనల్ని ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటారనమాట. సిస్టర్స్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానివ్వండి, సర్జరీ చేసే పనిలో ఉంటారు. ఇంకా మనకి అనస్థీషియా ఇచ్చిన తర్వాత డాక్టర్కి అక్కడ ఏమీ పని ఉండదు. బట్ అనస్థీషియా ఇచ్చిన డాక్టర్ని మాత్రం వెళ్ళని కుండా సర్జరీ అయ్యేంత వరకు మనకి కబుర్లు చెప్పడానికి అనేసి అక్కడ పెట్టుకో ఉంటారనమాట డాక్టర్ని. నాకు 3 సిజీరియన్స్లో కూడా జెన్సే వచ్చి అనస్థీషియా ఇచ్చారు. ఎక్కడ లేడీస్ ఉండరని అనుకుంటున్నాను. ఎవరిని అడిగినా కూడా జెన్సే వచ్చి ఇస్తున్నారక్క అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ జెన్సే వచ్చి ఇస్తారనమాట మనకి అనస్థీషియా. సో వాళ్ళే మనకి కబుర్లు చెప్తూ ఉంటారు. నీ ప్రెగ్నెన్సీ అనుభవాలు కానివ్వండి, లేదంటే ఆఫ్టర్ డెలివరీ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు బేబీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ప్రతి ఒక్కటి అడిగి మనల్ని మాట్లాడిస్తూనే ఉంటారనమాట. ఎవ్రీ సెకండ్ కూడా ఎందుకు ఇలా మాట్లాడిస్తారు, ఎందు మన కామ్గా వదిలేయచ్చు కదా, మనకి టెన్షన్లో ఉంటాం కదా అప్పుడు అనేసి కొందరు చిరాకు పడుతూ ఉంటారు. బట్ రీజన్ ఉందండి, స్ట్రాంగ్ కాజ్ అయితే ఒకటి ఉంది. ఏంటంటే మనకి వెనకాల అంటే స్పెయిన్కి అనస్థీషియా ఇచ్చినప్పుడు మనకి అంటే కడుపు దగ్గర నుంచి అంటే నడుము దగ్గర నుంచి కింది వరకు మనకి మత్త అనేది ఎక్కుతుంది. సో కింది వరకు మనకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ పైన అంతా మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేసి. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మత్త అన్నది అంటే కాన్షియస్లో లేకుండా వెళ్ళిపోతారనమాట. మత్త అన్నది ఒక్కొక్కరికి ఏం జరుగుతుందంటే మీరు మాట్లాడకుండా అట్లా స్లీప్లోకి వెళ్ళిపోయారు అంటే కనుక పైకి ఎక్కేస్తుంది మత్తు. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తామనేసి వాళ్ళు ఎవ్రీ సెకండ్ కూడా మిమ్మల్ని మాట్లాడిస్తూనే ఉంటారు. మీరు అంతేకాని మీరు చిరాకు పడకూడదు, ఏంది నేను టెన్షన్లో ఉండాను, వీళ్ళు ఇప్పుడు మాట్లాడిస్తున్నారు అనేసి కోప్పడకూడదు. వాళ్ళు మాట్లాడిస్తున్నారు అంటే ఆ సమయంలో మనం సర్జరీ గురించి పూర్తిగా మర్చిపోయి సో కాన్షియస్లో ఉండాలి అన్నదే వాళ్ళ ఒపీనియన్ అనమాట. మధ్య మధ్యలో ఎక్కడైనా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయినా చెప్పాలి, లేదంటే ఎక్కడైనా చెస్ట్లో పెయిన్ వస్తా ఉన్నా చెప్పాలి, ప్రతి ఒక్కటి మనం చెప్పాలి. కాబట్టి పెయిన్ అంతా మనకి మత్తెక్కనీయకుండా చేస్తారు. ఆ టైంలో మీరు విసుక్కోకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే కనుక అప్పుడు తక్కువగా అనస్థీషియా అంటే తక్కువ మోతాదులో మత్తు ఉండే ఒక అనస్థీషియా మీకు ఇస్తారనమాట. అప్పుడు ఇంకా ప్రాబ్లం లేదులే, మీరు స్లీప్ లేక్ జారుకోండి అనేసి అంటే అప్పుడు మీరు నిద్ర అయితే పోవచ్చు. సో అందుకే అండి మనకి కబుర్లు అయితే చెప్తా అంటారు. మీరైతే విసుక్కోకుండా సో మెలకుతో ఉండడానికి ట్రై చేయండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు సిజీరిన్ అంటే భయం లేకుండా ఉండాలి. ఆల్మోస్ట్ అందరికీ సిజీరినే అవుతుంది కదా. సో సిజీర్ గురించి పూర్తిగా తెలుసుకున్నారనుకో, మీకు ఎలాంటి భయం లేకుండా మీ దగ్గర సిజీరియన్కి అయితే అప్పటికప్పుడు సిజీరియన్ అనేసి అంటే ఓ బెంబేలెత్తిపోకుండా సిజీరియన్ అయితే వెళ్ళిపోతారు కదా అనేది నా ఉద్దేశము. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.